ఉపమానం అందించినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక్క రాష్ట్రంలోనే 5 సంవత్సరాల కాలంలో ఒక నాయకుడు పేదవాడి కోసం 2,77,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా. 2,77,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని పేదవాడికి అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ ఒక్కరన్నా వచ్చి ఇది పలానా పార్టీ వాళ్ళకే ఇచ్చారు, పలానా కులాన్ని వాళ్ళకే ఇచ్చారు, పలానా ప్రాంతాన్ని వాడికే ఇచ్చారు అని చెప్పి ఏ ఒక్కరన్నా వచ్చి చెప్పగలరా? లేదా ఈ 2,77,000 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి అన్నా అవినీతి జరిగింది అని చెప్పి చెప్పగలరా అని చెప్పి ఈ సభ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కోడిగుడ్డు మంత్రి అవినీతి అక్రమాల చట్టాన్ని రాశారు. పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడికే, వాళ్ళ నాయకుడు అవినీతి పరుడు అంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయనే తట్టుకోలేపడు, అతను కూడా టికెట్ ఇవ్వలేకపోతున్నాడు. లిస్టు చదవమంటారా? కోడిగుడ్డు ముఖ్యమంత్రి, కోడిగుడ్డు మంత్రి చదవ. కొండల్ని కొల్లగొట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తుడు. మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కమిషన్ వసూలు చేయడంలో దిట్ట. రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం, మనకి విశ్వనపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు 100 ఎకరాలు చేశారు. క్వారీల యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా ఆరితేరిపోయారు వీళ్ళు. పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా, మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి. రేపొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం, మీ భర్తం పడతాం మీకు. కోవిడ్ సమయంలో రెవెన్యూ దస్త్రాలని తారుమారు చేసి బంజర్ భూముల్ని జిరాయితీ భూములుగా చూపించి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇన్నాం అసైన్ భూములపైన వీళ్ళు దోచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు, దోచేశారు కొంత. ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం 400 కోట్ల రూపాయల భూముల్ని మనకి ప్రభుత్వ ధనాన్ని దోచేశారు వీళ్ళు. పిసినికాడలోని 80 ఎకరాల దళితుల భూమిని ఒకవైపేమో విజయవాడలో 100 అడుగుల పైన అంబేడ్కర్ విగ్రహం అని చెప్తారు, ఇక్కడ డాక్టర్ సుధాకర్ని పాపం చంపించేశారు, పిచ్చోడిని చేశారు. ఇంకోవైపేమో పిసినికాడలో 80 ఎకరాల దళితులు ఎసైన్ భూములపై భూముల్ని ఎకరానికి 60 లక్షలు విలువ చేసే భూమిని మనకి 13 లక్షలు చొప్పున బలవంతంగా లాగేసుకున్నారు. మంత్రి బినామీల్లో ఒకరు, కోడిగుడ్డు మంత్రి బినామీల్లో ఒకరు, కసింకోట మండలంలో జగనన్న కాలనీలకి ప్రభుత్వంలో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్ట చెప్పి మిగతాది వాళ్ళ సొంత జేబులు వేసుకున్నారు. మంత్రి బినామీల్లో క్రికెట్ బెట్టింగ్ రాయిళ్లు మైనింగ్ మాఫియాకి రక్షణ కవచం నిలుస్తూ ఉన్నారు. మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ప్రభుత్వం రాగానే మీ బినామీలకి ఈ రౌడిజంకి బలమైన చెక్ పెడతాం.